భారతీయ జనతా పార్టీకి కూడా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి తిరుపతి ఒక పరీక్ష వాస్తవంగా దుబ్బాక విజయంతో తో పాటుగా ఆంధ్రాలో కూడా మొరెల్ డెవలప్ అయింది భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో అంటల్లో అతిశయక్త ఏం లేదు ఎందుకంటే ఆంధ్రా కంటే కూడా తెలంగాణలో చాలా కీలకం అది కూడా దుబ్బాక లాంటి చోట్ల విజయం అంటే ఆషామాషిగా సర్వశక్తులు ఒడ్డింది కార్యకర్తల గణం నాయకత్వ గణం తక్కువ కార్యకర్తల గణమే సర్వశక్తులు ఒడ్డితే అక్కడ విజయం సాధించారు కేసీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళకే షాక్ ఇచ్చి విజయం సొంతం చేసుకోగలిగారు ఇందులో అనేక శక్తులు తోడైనయి ఇప్పుడు తిరుపతిలో అట్లా చేయాలని ముందు అనుకున్నారు ఆ స్పీడ్ అదే ఊపులో అనిపించింది కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సైలెంట్ అవుతుంది అన్నది కాస్త తెలుగుదేశం ఏకంగా పనబాక లక్ష్మిని మాజీ మంత్రినే నుంచోబెట్టింది అక్కడ వైసీపీకి సరైన క్యాండిడేట్ ఎవరనేది ఇంకా తేలలేదు ఇటు పక్కన చూస్తే భారతీయ జనతా పార్టీ ట్రయాంగులర్ ఫైట్ అన్న ఇవ్వగలిగితే ఇందులో గెలుపు సంగతి అట్లా ఉంచితే గెలుపడం గెలిస్తే ఇక దానికి తిరుగులేదు అయితే ఇక్కడ పనబాక ఇటు అటు వైసీపీ తరఫున అటు వాళ్ళ తరఫున ఎవరో స్ట్రాంగ్గానే పెట్టుకుంటారు కదా అధికార పక్షం కాదు వాళ్ళిద్దరినీ ఢీకొట్టగలిగితే కాంపిటీషన్లో ఉన్నట్టు డిపాజిట్లు కోల్పోవడం లాంటిది జరిగిందంటే ఇక్కడ రేపు పొద్దున డిపెండబుల్ సోర్స్ అవుతుంది అలా కాకుండా పోటీ ఇవ్వగలిగితే ట్రయాంగులర్ ఫైట్గా చేయగలిగితే నెక్స్ట్ ట్రిప్కి తనతో కలిసి వచ్చేటువంటి శక్తులతో ఇష్యూ ఉంటుంది ఇంకోటి జనసేనని కలుపుకు వెళ్ళడం ఇప్పుడు హైదరాబాదులో జనసేనతో పొత్తు లేదని చెప్పారు ఇక్కడ ఆంధ్ర వరకే పరిమితం అన్నారు మరి ఆంధ్రాలో జనసేన కూడా జనసేనతో ఈ మధ్యన టర్మ్స్ మళ్ళీ ఉన్నాయనేది అర్థం కాలేదు కాబట్టి ఏంటి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తిరుపతి మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఒకవేళ టీడీపీకి ఏమైనా మద్దతిస్తే అది చారిత్రక తప్పిదంగా మిగిలిపోతుంది కాబట్టి అసలు ఏం జరుగుతుంది ఏం చేస్తారనేది చూడాల్సింది